ఎన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం రెయిన్. నాకు ఎక్కడ కూడా రెయిన్ వల్ల కొంచెం పనులు అవ్వలేదు, ప్లస్ చాలా చిరాక్గా ఉంది, వీడియో కూడా చేయద్ది కాలేదు. అండ్ ఇంకోటి ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విషయంలో ఒక క్రాఫ్ట్ నేర్పించిపోతున్నాను అనమాట. వాటర్ బాటిల్స్ చెప్పాను కదా లాస్ట్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రీమోడలింగ్ రూమ్స్కి, రీమోడలింగ్ కార్నర్కి, దాంట్లో డిఐవైస్ చూపిస్తా అన్నాను కదా, బాటిల్తో మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఇంట్లో, మీకు అవి ఎలా తయారు చేసుకోవచ్చో నేను చూపిస్తాను. అండ్ ఇంకొకటి, చాలామంది వినాయకుడిది చెయ్యి అని అడుగుతున్నారు, కానీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి క్లేవి. సో ఏంటంటే నేను వినాయకుడు పైన మనం పెడతాం కదా గొడుగు టైప్ ఉంటుంది, నా చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం అది, నేను బాగా తెచ్చుకునేదాన్ని. ఆ గొడుగు టైప్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అది చేద్దాం అనుకుంటున్నా ఓకే అని మీరంటే ప్లీజ్ కింద కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి, చేయమని ఎవరన్నా ఒక్కళ్ళు పెట్టినా నాకు చేయమని, నేను అది చేస్తానికి ట్రై చేస్తాను. అన్ని అది కూడా నేను ఓన్లీ న్యాచురల్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తాను నేను మీకు. అండ్ ఇప్పుడు ఇది చేయడానికి ఏం కావాలో మీకు చూపిస్తాను. మనకి ఫస్ట్ ఎంటీ బాటిల్స్, ఎంటీ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, 1/2 లీటర్, 2 లీటర్, 1 లీటర్, ఏమీ ఏదైనా పర్వాలేదు, 1/2 లీటర్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మనం. సో 1/2 లీటర్ బాటిల్, ఎంటీ బాటిల్ ఆర్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ కలర్స్ అండి, ఫ్యాబ్రిక్ కలర్స్ తెలుసు కదా, శారీ పెయింట్ చేస్తాము అవి ఫ్యాబ్రిక్ కలర్స్ అనేవి, నేను మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాను దేనికైనా కానీ ఫ్యాబ్రిక్ కలర్స్. అండ్ నెక్స్ట్ సీజర్ అండ్ మార్కర్ అండ్ బ్రషెస్. బ్రషెస్ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉన్నా అవి యూజ్ చేసుకోవచ్చు బ్రషెస్, కాకపోతే ఫ్లాట్ అనేది చాలా మంచి, ఫ్లాట్ అనేది చాలా బెటర్. ఫ్లాట్లో కూడా 6 or 8 తీసుకోండి, 6 or 8. అండ్ మళ్ళీ రౌండ్ బ్రష్లోనేమో మనకి 0 సైజ్ వద్దు, 0 సైజ్ కాకుండా 2, 3 నెంబర్స్ ఉంటాయి మీకు, ఇక్కడ నెంబర్స్ ఉంటాయి చూడండి, ఇది 3 బ్రష్, ఇది 3. ఇదేంటంటే మనకి చిన్న చిన్నగా డీటెయిలింగ్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఎలిఫెంట్కి కనిపిస్తుంది కదా, ఎలిఫెంట్కి లైన్స్ ఎలా గీసారో చూసారు కదా, ఇక్కడ ఆ బ్లాక్ లైన్స్ ఇవి గీసుకోవడానికి మనకి 3 రౌండ్ బ్రష్ 3 యూజ్ అవుతుంది అనమాట. అండ్ చిన్న చిన్నగా మనకి ఇలా షేడింగ్స్ ఇచ్చుకోవచ్చు ఐ దగ్గర, 3 బ్రష్తో కానీ 4 బ్రష్తో కానీ. సో రౌండ్ బ్రష్ అనమాట, రౌండ్ బ్రష్, ఫ్లాట్ బ్రష్. ఫ్లాట్ బ్రష్ ఎందుకు అంటున్నానంటే రౌండ్ బ్రష్ ఉంటే చాలా టైం తీసుకుంటుంది పెయింటింగ్ తీసుకోవడానికి, మనకి మధ్యలో చిరాకు వచ్చేస్తుంది వేయలేము. సో ఫ్లాట్ బ్రష్ అయితే ఏంటంటే కంప్లీట్లీ ఇలా ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా ఎట్ ఎ టైమ్, పక్కన స్పేస్ కూడా కొంచెం ఎక్కువ స్పేస్ అనేది మనం కలరింగ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి అంత కష్టం అనిపించదు. సో ఈ బ్రషెస్ అండ్ కలర్స్ చెప్పాను కదా, వాటర్ బ్లూ ఎందుకు అంటే మీ దగ్గర ఏమైనా స్టోన్స్ అవి ఏమైనా ఉంటే స్టిక్ చేసుకోండి, లేదు అంటే లీవ్ ఇట్. నేనైతే ఏం స్టిక్ చేయను. మనం దీంట్లో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, పెన్సిల్స్, పెన్సిల్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని, ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను బ్రషెస్ కూడా మీకు ఒక చూపిస్తాను వీడియో, అండ్ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఆ బ్రష్ స్టాండ్ది, అది కూడా నేను 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, అయినా ఇప్పటికి అలాగే ఉంది. క్రాఫ్ట్ ఇంట్లో ఉన్న కొన్ని మెటీరియల్స్తోనే మనం ఇంట్లో చాలా అందంగా చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు చూడండి, చూసారు కదా పైన కూడా డిజైన్గా కట్టుకోవచ్చు, మన ఓపిక కట్ చేసుకోవచ్చు అండి, మన ఓపిక అంతే. మనకి కొంచెం టైం స్పెండ్ చేసి మనకి పర్లేదు, ఈ లాక్డౌన్ కాబట్టి నేను మీకు ఇవి చూపిస్తున్నాను, చాలామంది ఖాళీగా ఉంటే పిల్లలతో చేపించండి, మీరు కట్ చేసి ఇవ్వండి, పిల్లలతో పెయింటింగ్ చేపించండి, వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే, చెప్పాను కదా ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు చేసినవి ఉన్నాయంటే వాళ్ళకి ఒక మెమరీస్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది మనం, వాళ్ళకి అది హ్యాపీనెస్. కలరింగ్ అంటే పిల్లలు అందరికీ ఫేవరెట్ నాకు తెలిసి. సో మీరు కట్ చేయండి, పిల్లలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్ట్ చేయండి. మనం మంచిగా చక్కగా మార్కింగ్ చేసుకొని అంత డిజైన్ చేసిన దానికంటే కూడా పిల్లలు పిచ్చి పిచ్చిగా చేస్తారు కదా, అవే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు, నాకైతే. సో ట్రై చేయండి, నేను ఇప్పుడు మీకు ఈజీగా చేసి చూపిస్తాను, పిల్లలతో ఎలా కూడా చేయించాలో కూడా మీకు చూపిస్తాను ఓకే.
బాటిల్ని యాంటీ బాటిల్ని కట్ చేయడం చాలా కష్టం కదా. సో దీన్ని కట్ చేయడం ఈజీగా సిజర్తో కట్ చేసుకుని కొంతమంది చాకు కాల్చి ఇలా చేస్తారు, బట్ అంత లేకుండా ఏం చేద్దామంటే దీన్ని జస్ట్ వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా, క్యాప్ని తీసేద్దాము. తీసేస్తే లోపల ఉన్న ఎయిర్ బ్లాక్ అయిన ఎయిర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం బాటిల్ని ఇలా నొక్కొచ్చు. చూసారు కదా ఎలా అయిందో, క్లారిటీ కనిపిస్తుందా మీకు? ఇలా చూసారు కదా, ఇలా ఇలా ప్రెస్ చేశాను. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న సిజర్తో మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవటం. మీకు ఇట్లా ఎందుకు చూపించానంటే స్ట్రైట్గా ఉంటే మనకి కటింగ్ అనేది క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుంది. సో మనం పేపర్ కటింగ్ స్ట్రైట్గా చేయడం ఈజీ కదండి, పేపర్ అయినా అట్ట అయినా ఇలా ఉంటే ఈజీగా అయిపోతుంది కదా. సో చూసారు కదా స్ట్రైట్గా ఈవెన్గా స్ట్రైట్గా ఈవెన్గా వచ్చింది, మీకు కనిపిస్తుందా స్ట్రైట్గా వచ్చింది. అదే మీరు బాటిల్ ఇలా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ లాగా వస్తుంది. సో అలా కాకుండా ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు దీని మీద మనం ఏ డ్రాయింగ్ ఏ డాల్ అయినా ఈజీగా వేసుకోవచ్చండి. ప్రతిదానికి ఏముంటాయండి, కళ్ళు ముక్కు నోరు, కాకపోతే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వేయటమే. ఇక్కడ చూసారు కదా ఎలిఫెంట్, ఏం లేదు ఎలిఫెంట్కి ముందల ఓన్లీ ఫేసెస్ జస్ట్ రెండు ఇయర్స్ ఇచ్చా, రెండు ఇయర్స్ దానికి ఎలిఫెంట్ లుక్ వచ్చేసింది. చూసారు కదా వెనకాల ఏం లేదు, ప్లెయిన్ కలర్ వేసేసారు. దీంట్లో చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఇక్కడ కొంచెం మన షేడింగ్స్ అనేవి ఇస్తే ఏంటంటే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. ఎలిఫెంట్ కనిపిస్తుంది కదా మీకు క్లారిటీగా. అండ్ నెక్స్ట్ ఇది చూడండి హెలో కిటీ. దీనికైతే ఇది అసలు చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే ఇవి మన షేప్స్ అనేవి మనం డ్రా చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ షేప్స్ అనేవి. అండ్ నెక్స్ట్ లిప్స్, లిప్స్ కూడా ఏమి ఉండదు దీనికి, జస్ట్ సర్కిల్ గీసేసి దాంట్లో హెలో కిటీ. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదనమాట. మీకు ఒకవేళ ఏదైనా డాల్ కనుక మీకు రాదు, మీ పిల్లలు అడిగారు అనుకోండి ఆ డాల్ మీకు వేయటం రాకపోతే, నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఏదో ఒక వీడియోలో ఒకటి కంపల్సరిగా నేను డిఐవై అని సపరేట్గా ఏదైనా ఒక్క వీడియోలో సపరేట్గా మీకు డిఐవై బ్లాగ్ చేస్తాను, చిన్నది చిన్న విత్ మీరు అడిగిన డాల్ ప్రతి దాంట్లో చేస్తాను, ఎవరైనా అడిగితే చేస్తాను రిక్వైర్ అయితే. అండ్ ఏమి నా డ్రాయింగ్స్ ఏమి రావు అనుకుంటే జస్ట్ మొత్తం బాటిల్ మొత్తం ఒక ప్లెయిన్ కలర్ వేసుకొని దానిపైన బటర్ఫ్లై అందరికీ వస్తుంది, బటర్ఫ్లై రాకపోతే ఫ్లవర్ కూడా వస్తుంది కదా, సో ఫ్లవర్స్ డ్రా చేసుకోవచ్చు. అంటే నేను ఇది పెద్దవాళ్ళకి చెప్తున్నా, పిల్లలు అయితే సూపర్ అండి, వాళ్ళు పిచ్చి గీతలు గీసినా చాలా అందంగా ఉంటుంది, నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో పిల్లలకి ఇచ్చేసేయండి, మీరు చేయలేకపోతే పిల్లలు బిజీగా ఉంటారు అప్పుడు కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, బోర్ ఈ లాక్డౌన్లో బోర్ కొట్టకుండా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బయటకు కూడా వెళ్ళడానికి లేదు కదా మనకి. సో ఇలాంటివి చేపిస్తే ఏంటంటే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇప్పుడు మనం దీని మీద ఏమేద్దాం, ఎవరినొకరిని పిలిచి మా కౌసన్నమ్మ లేకపోతే ఎవరినొకరిని పిలిచి అడుగుతాను నేను, వాళ్ళు ఏదంటే ఆ డాల్ మీకు తీసి చూపిస్తాను ఓకేనా. ఫాతిమాని అడుగుదాము. ఫాతిమా అంటే మా బావగారు కూతురు. మొన్న చూసారు కదా చీజ్ బాల్స్ వీడియోలో వాళ్ళ అక్క అనమాట, దానికి ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం. ఇంట్లో సగం అది నాకు చాలా చేసింది, ఊరికే చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ఏదో ఒకటి ఇలాంటివి. సో దాన్ని అడుగుదాం అది ఏమంటుందో. ఫాతిమట్రా నీకే బొమ్మ కావాలి, ఇట్లా ఏ కార్టూన్ బొమ్మ కావాలి? మిక్కీ మౌసా? గట్టిగా చెప్పు, వినిపించాలి కదా. మిక్కీ మౌస్ కావాలి. మిక్కీ మౌస్ అంటండి, ఇక్కడ కూడా లేదు కదా మనకి మిక్కీ మౌస్. సో మిక్కీ మౌస్ మీకు ఎలా వేయాలో చూపిస్తాను. చాలా మంది పిల్లలకు కూడా మిక్కీ మౌస్ అంటే ఇష్టం. సో నేను డ్రా చేస్తాను, నువ్వు పెయింట్ వేస్తావా లేకపోతే నేనే వేసేనా? పెయింట్ వేస్తా. వేస్తావా? ముందలు ఉంటావులే వీటితో. సో నేను డ్రాయింగ్ చేసి మీకు ఎలాగో ఈజీగా డ్రాయింగ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ పెయింటింగ్ మాత్రం ఫాతిమా వేస్తాను ఓకే. ఇదిగోండి మిక్కీ మౌస్. మిక్కీ మౌస్ చూసారు కదా ఇలా ఉంటుంది. సో మనకి ఈ ఇయర్స్ ఉన్నాయి కదా, ఇయర్స్ కూడా ఇదే షేప్ ఉంటే మనకి మంచి లుక్ వస్తుంది అన్నమాట మనం వేసే బొమ్మకి ఓకే.
సో ఇయర్స్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను అండ్ ఇది మొత్తం ఎలా డ్రా చేయాలో కూడా చూపిస్తాను. మీకు మిక్కీ మౌస్ అంటే ఐడియా రావటం కోసం చాలామందికి తెలుసు, కానీ ఐడియా రావటం కోసం నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇలా డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఈ బాటిల్ మీద ట్రై అవుతాం. దీన్ని చూసారా షేప్స్ ఉన్నాయి, దీని షేప్స్ లేవు, కానీ మనం ఆ లుక్ తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను డ్రాయింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఈ పైన ప్లేన్ ఉంది కదా, చూస్తున్నారా ఇక్కడ పైన ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్లో నేను ఏంటంటే ఇయర్స్ అనేవి పెద్దగా డ్రా చేస్తాను. చూడండి ఇయర్స్ అనేవి, మీకు ఒకవేళ సర్కిల్ పర్ఫెక్ట్ సర్కిల్ రాకపోతే మీరు 1 రూపీ కాయిన్తో లేకపోతే ఒక క్యాప్, ఇప్పుడు మనం దీనికి రిమూవ్ చేసుకున్నాం కదా ఆ క్యాప్తో పెట్టుకోవచ్చు. మీరు తీసుకునే సైజు, నేనైతే పెద్ద బాటిల్ తీసుకున్నాను కాబట్టి పెద్ద ఇయర్స్, దీనికి ఇయర్సే చాలా అందంగా ఉంటాయన్నమాట. సో నేను పెద్ద సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. చూసారు కదా ఇంత సైజ్ సర్కిల్ డ్రా చేసుకున్నాను. సేమ్ ఒక త్రీ ఇంచెస్ గ్యాప్తో 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు చాలు నార్మల్గా, కాకపోతే నా చిన్న ఫింగర్స్ కదా, సో నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు 2 ఇంచెస్ పెట్టుకోండి, 2 ఇంచెస్ గ్యాప్తో సేమ్ ఇటువైపు కూడా ఒక సర్కిల్. మీకు ఒకవేళ ఇలా వేయటం రావట్లేదు అనుకుంటే, నేను ఇంతకన్నా కట్ చేసేటప్పుడు చూపించాను కదా, అలా మీరు ఇలా ప్రెస్ చేసుకొని బాటిల్ని ఇలా ప్రెస్ చేస్తే అప్పుడు మీరు ఒక పేపర్ మీద వేసినట్టే అవుతుంది. సో బాటిల్ ఇలా ప్రెస్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. చూడండి ఒక 2 ఇంచెస్ తీసుకుని సర్కిల్స్ డ్రా చేస్తాను. కనిపిస్తుంది కదండి 2 సర్కిల్స్ డ్రా చేసేసాను. సో ఈ 2 సర్కిల్స్ మధ్య మనకి ఇలా ఒక లైన్ రావాలి. చూడండి కనిపిస్తుంది కదా ఇలా ఒక లైన్, అంటే మనకి ఇక్కడ ఈ డాల్కి ఇలా వస్తుంది కదా లైన్, ఈ లైన్ 2 సర్కిల్స్ ప్లస్ దీన్ని ఈ 2 సర్కిల్స్ని మనం ఇలా జాయిన్ చేయాలి లైన్తో. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ పెద్ద సర్కిల్ తీసుకోవాలి. సర్కిల్ తీసుకునే ముందు మనం ఇక్కడ చూస్తారు కదా షేప్ ఎలా వచ్చిందో షేప్, ఇది చూడటానికి డాల్ రౌండ్గా ఉంది ఫేస్, కానీ మనకి షేప్ చూడటానికి షేప్స్ డిఫరెంట్గా ఉంది, కానీ యాక్చువల్లీ దీని సైజ్ ఏంటంటే రౌండ్ సైజే, రౌండ్ షేపే అనమాట. సో రౌండ్ సర్కిల్ తీసుకోకుండా మనం ఫస్ట్ ఈ లైన్స్ ఇవి డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ బేస్ ఇది ఈ 2 ఇయర్స్ని కలిపేసాము, ఇక్కడ జాయిన్ చేసాము, అండ్ కింద 1 ఇంచ్ కింద మనం ఇలా హాఫ్ షేప్, హాఫ్ లవ్ సింబల్ షేప్ ఉంటుంది కదా, ఆ సింబల్ డ్రా చేసుకోవాలి. చూపిస్తాను 1 ఇంచ్ అనమాట, 1 ఇంచ్ దీనికి డిస్టెన్స్ 1 ఇంచ్ గ్యాప్లో, అంటే నాకు ఇక్కడికి వస్తుంది ఈ గ్యాప్లో నేను హాఫ్ సింబల్ డ్రా చేస్తాను. చూడండి నేను ఇలాగే పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు కంపల్సరీ నాకు నార్మల్గా కూడా చేయడం వస్తుంది, మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పి కంపల్సరీగా బాటిల్ ఇలా పెట్టి చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనకు వచ్చేస్తుంది కంప్లీట్గా డ్రాయింగ్ కంప్లీట్ చేసుకున్నాక, లేదంటే పెయింటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మనం తీసుకోవచ్చు. ఇది చూడండి
అండ్ ఇప్పుడు దీనికి డీటెయిలింగ్ ఇచ్చేస్తాను మీకు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం మీ ఇష్టం, ఏదైనా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఏం డ్రా చేయను, ఎందుకంటే మనకి ఆల్రెడీ డాల్ వేసాం కాబట్టి లోపల మనకి స్టాండ్ వేస్తాం, సాయిల్ వేస్తాం కాబట్టి నేను ప్లాంట్ పెడతాను దీంట్లో. సో దీంట్లో ప్లాంట్ పెడతాను కాబట్టి నేను సాయిల్ వేస్తాను కాబట్టి నేనేమి పెట్టను. మీరు అదే ఇంట్లో దేనికి ఒక దానికి పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, స్కేల్స్ కానీ, గ్రిప్లు సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు బయట. మనం నేనైతే స్టెమ్స్ తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడైనా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే దీంట్లో ప్లాన్ పెడతాను కాబట్టి నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏం ఫిల్ చేయలేదు. ఇది ఒకటే డీటెయిలింగ్ ఇచ్చి మీకు చూపిస్తాను. చూడండి డీటెయిల్ ఎలా ఇస్తాను. రౌండ్, దీనికి రౌండ్ బ్రష్ తీసుకోవాలి. నేను రౌండ్ బ్రష్లో స్మాల్ సైజ్ 0 సైజ్ జీరో సైజ్ బ్రష్ తీసుకొని మీకు డీటెయిలింగ్ అనేది ఇస్తాను. చూడండి చూసారు కదా అలా వచ్చినాయి డాల్స్. మీరు నిదానంగా స్లోగా వేసుకోండి, అప్పుడు ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి. నేను వీడియో కోసం మంచి ఫాస్ట్గా వేసేసాను. చూసారు కదా బాగున్నాయి కదా. ఇలాంటివి నేను చాలా చేశాను, అన్నీ చూపిస్తాను. చాలా వరకు ఫ్రెండ్స్ రావటం, ఎవరొకరు రావటం, అడగటం, ఇది చేయటం అలా జరిగింది. ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి, ఉన్నాయి మట్టికి నేను చూపిస్తాను మీకు. చూడండి నేను వాటిలో కొన్ని ఇట్లు ప్లాంట్స్ కూడా పెట్టాను. అండ్ ఇదొకటి. నెక్స్ట్ హలో కిట్టి, ఇంత చూపించాను కదా హలో కిట్టి. నెక్స్ట్ మీకు ఏది వచ్చినా రాకపోయినా ప్లెయిన్గా మొత్తం ఫిల్ చేసేసి ఇలా వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్. అండ్ నెక్స్ట్ మీనియన్ అండి. నెక్స్ట్ స్మైల్, ఏది వచ్చినా ఎవరికి ఏం రాకపోయినా ఈ ఐస్, ఈ నోస్, ఈ లిప్స్ వచ్చు నాకు తెలిసి. సో మొత్తం అల్లో వేసేసి చిన్న బాటిల్లో ట్రై చేయండి. ఫస్ట్ ఇలా ట్రై చేయండి, తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పెద్ద పెద్దవి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నాకు చాలా వీడియోస్లో చూశారు, నాకు చాలా ఇష్టమైనది ఈ యానిమల్ ఏంటిది, పాండా అండి. నాకు చాలా ఇష్టం పాండా అంటే. సో నా దగ్గర పెద్ద డాల్ కూడా ఉంది పాండా, అంత ఇష్టం నాకు. సో ప్రతి వీడియోలో ఇది ఉంటుంది, మీరు చూస్తారు కొన్ని వీడియోస్లో ఇది. ఇదొకటి చూసారు కదా, దీంట్లో ప్లాంట్ పెట్టాను నేను. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఉన్న పాట్స్తో కూడా మనం చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ పెంగ్విన్, తెలుసు కదా పెంగ్విన్ అనమాట ఇది. చూసారు ఎంత బాగా గ్రోత్ అయిందో ప్లాంట్. ఇంకా చాలా పెద్ద ప్లాంట్ ఇది, కానీ నేను కట్ చేసేసాను చిన్న బాటిల్ కదా ఎందుకు అంత అని. పెంగ్విన్ ఇది. అండ్ నెక్స్ట్ లాస్ట్ టైం మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలో చూసారు కదా యాంగ్రీ బర్డ్ ఇది. ఈ వాటర్ పండ పోవండి, అసలు చాలా మంచిగా ఉంటాయి. చూసారు నేను బాటిల్ రివర్స్లో తీసి పెట్టాను, ఇది రివర్స్లో అనమాట. రివర్స్లో కూడా మీరు పెయింట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి నేను క్రీపర్ పెంచుతున్నాను దీంట్లో. ఇట్లా మనకి కావాలంటే సైడ్స్ హోల్ పెట్టి కూడా మనం దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది యాంగ్రీ బర్డ్ కదా, సో నేను హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. ఇది కింద పెట్టాను, ఇది కింద పెట్టేసి వేరేది. అండ్ నెక్స్ట్ హలో కిట్టీలో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, అంటే అది కొంచెం డల్గా ఉన్నట్టు హలో కిట్టీయే. ఇది కూడా నా ఓన్గా క్రియేట్ చేశాను అనమాట, అంటే
పిల్లలతో వేపించాను పెయింటింగ్ మొత్తం. ఇదే నేనే కట్ చేశాను. సో కట్ చేసి ఇలా పిల్లలతో కూడా వేపించుకోవచ్చు మీరు ఈజీగా. అండ్ నెక్స్ట్ మన ఇంట్లో ఉన్న పాట్సే, నార్మల్ పాట్స్ ఉంటాయి కదా, నార్మల్ పాట్స్ని కూడా మనం ఈ రకంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఐస్ పెట్టాను, ఒక మీసాలు పెట్టాను అండ్ నోస్ పెట్టాను చిన్నగా, చూసారా. అండ్ కింద మొత్తం ఇది డిజైన్ ప్లాస్టర్ అంటారు కదా మనకి, డాల్స్ అవన్నీ ప్లాస్టర్స్ వస్తాయి, ఆ ప్లాస్టర్ జస్ట్ పైన కింద ఇలా చేసి అండ్ మిడిల్లో కొంచెం వేరే కలర్ ఇచ్చానన్నమాట, బేబీ పింక్. చూసారు కదా ప్లాంట్ ఎంత చక్కగా గ్రో అవుతుందో. దీంట్లో నేను చాలా ప్లాంట్స్ పెట్టాను ఇలాంటివి. ఆ పాట్స్ అన్ని నేను మీకు చూపించడానికి కుదరదు, చాలా పెద్దది. సో నేను ఫోటో పెడతాను. అండ్ ఇవన్నీ చూసి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్, దయచేసి ట్రై చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు నేనేమన్నా దీంట్లో మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కానీ కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా కామెంట్ చేయండి. నా వీడియో మీద మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను మళ్ళీ అలాంటివి ఏమైనా ట్రై చేస్తాను మీరు అడిగినవి, మీరు ఇచ్చిన కామెంట్స్ది. సో అందరికీ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.